లెఫ్ట్ హ్యాండ్ అడి మీరు లెఫ్ట్ లెఫ్ట్ నాకు చెప్తూ చేస్తూ ఉంటే నీకు అలవాటు అవుతుంది, బయటికి చెప్పడం అలవాటు అవుతుంది, భయం అనేది పోతుంది. ఓకేనా? ఏంటి నేను మార్క్స్ ఎన్ని వచ్చినా నాకు ప్రాబ్లం లేదు, మైండ్కి ఎంత ఎక్కింది అనేది ఇష్యూ. అర్థమైందా? మా ఏముంది, చూసి కాపీ కొట్టినా మార్క్స్ వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు నాకు. ఇప్పుడు ఇప్పుడు నీకు బాగా మైండ్లో నీకు గుర్తు పెట్టుకోగలగాలి నువ్వు. ఓకేనా? ఇప్పుడు సరే చేస్తా. ఆహా, నువ్వు మంచిగా కరెక్ట్ కూర్చో, తొందర పడకు, టెన్షన్ పడకు, మంచి కూర్చో, మంచి కూర్చో. ఫస్ట్ నువ్వేంటే ఒక్క కాలు మీద శపథం చేస్తున్నావా? ఇప్పుడే ఇచ్చాను, చేస్తుంది. ఒక్క నిమిషం ఆ వివాద ఆనందించాక చేస్తా. అబ్బా అరే, ఇది నువ్వు గీసా? అసలు ఎట్లా చెప్తుండడు అసలు వీడైతే తెలుగు. తప్పు లేదు ఇంకమ్మా, స్టాండ్ లేదు నువ్వు పెట్టడానికి. అవ్వట్లేదు, వీళ్ళు ఎట్లా చేస్తారో చూడాలి. హలో అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏమన్నా రాసావా? వస్తున్నాను, చూస్తాను, కూర్చో. సో ఈరోజు అయితే మా ఇంట్లో దోశ పిండి పెడుతుంది, ఇది ఓకే. సో మధు వాళ్ళు పాపం ఊరు నుంచి వస్తున్నారు కదండి, బాగా ఆకలి మీద వస్తారు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం మటన్ చేద్దాం అనుకుంటున్నాను, మటన్ అండ్ బగారా రైస్.
ఆకలి మీద వస్తారు కాబట్టి చికెన్ ఉంది ఇంట్లో తెప్పించాను కానీ చికెన్ సరిపోదు మళ్ళీ చికెన్ చికెన్ అంటారు మళ్ళీ మీరు ఏంటి ఎప్పుడు మీరు చికెన్ మటనే తింటారా ఎక్కువ అంటే మీరు చికెన్ మటనే ఎక్కువ తింటామండి సో తినని వాటిని వండి పడేయలేము కదా ఎక్కువ శాతం ఈ డ్రై ఫిష్ వండితేనేమో ఎవరు ఎక్కువ చూడరు అంత ఇష్టంగా చూడరని చెప్పేసి ఎక్కువ వండట్లేదు పీతల అప్పుడప్పుడప్పుడు ఒకసారి తింటాము అవి కూడా నేను పీతలు తింటే మా ఇంట్లో మా అక్క వాళ్ళు గొడవ పడతారు ఒక్కోసారి ఎలా తింటాం అని చెప్పేసి బట్ నాకు యోధాకి ఇష్టమే సో ఇప్పుడైతే ఇప్పుడైతే నేను మీకు మటన్ హాఫ్ కిలో మటన్ హాఫ్ కిలో సపరేట్ బోన్స్ అండి ఇవి సపరేట్ బోన్స్ అన్నమాట మీరు ఇలా తీసుకుంటే భలే ఉంటుందండి బోన్స్ సపరేట్గా అలాగే మటన్ బోన్స్ సపరేట్గా మటన్ సపరేట్గా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు పెరుగు ఇవన్నీ వేసి చేస్తాను సొంత వచ్చేసి బగారా రైస్ చేస్తానంటుంది బాస్మతి రైస్తో సో ఈ కాంబో ప్యాక్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవాళ అయితే ఇది ప్రస్తుతానికి ఈ నాన్ వెజ్ ఛానల్లో వంటకం అన్నమాట అండ్ సొంతను బగారా రైస్ వేసి చూపిస్తావా టీ పోసావా ఫస్ట్ టీ తాగాలి తలనొప్పి వస్తుందండి ఎమ్మ తలనొప్పి మామూలుగా లేదు అసలు ఏంటో మరి మదవాళ్ళు జర్నీ చేసి వస్తున్నారు కదా అందుకని చెప్పేసి సొంత ఇచ్చిన చికెన్ వద్దులే మదన్నే వాళ్ళకి మటన్ ఇది ఏంటి అంటే ఇంకా మటన్ తెప్పించాను అనమాట సో ఇది పెరుగు దీనికోసమే అండి పెరుగు ఎక్కువగా కావాలి ఎంత పెరుగేసుకున్నా పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దీంట్లో అండ్ బగారా కాంబినేషన్ కదా భలే ఉంటుందండి బాగుంటుంది కూడా నాకు ఒకటి ఇన్ని వంటలు చేస్తా అండి కానీ నాకు మాత్రం ఒకటి సచ్చినా ఇష్టం ఉండదు ఎంత అంటే ఏంటంటే టీ పెట్టుకొని తాగడం మొన్న సొంత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందని మళ్ళీ ఉమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఉమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టీ పెట్టించుకొని తాగా ఇంట్లో పని ఏమేంటి నాకు చేయడం ఇష్టం ఉండదు అంటే అంట్లు తోమడం ఒకటి టీ పెట్టుకోవడం ఒకటి ఇల్లు ఊడవడం ఒకటి ఈ రెండు నాకు అస్సలు ఇష్టం లేని పనులు అనమాట అంటే నాకు అసలు బద్ధకం చాలా బద్ధకం నాకైతే బద్ధకంకి నెంబర్ వన్ నేను అలా అనమాట సో మా సొంత పెట్టే టీ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉమా పెట్టే టీ అప్పుడప్పుడు ఇష్టం ఎక్కువసార్లు ఇష్టం ఉండదు తక్కువ ఇష్టం అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే నా స్వీట్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు నేను తక్కువ వేసుకుంటా నాకేం మరీ తక్కువ ఉండకూడదు మరీ ఎక్కువ ఉండకూడదు ఆ టైప్లో అనమాట నేను ఏంట్రా సో ఇప్పుడైతే టీ తాగాక ఇవన్నీ చేస్తూ చూపిస్తారండి ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఇదిగో పిల్ల సో ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక 15 వరకు పచ్చిమిరపకాయలు లవంగాలు యాలకులు దాచిన చెక్క అల్లమెల్లిపాయల పేస్టు పసుపు అలాగే ఉప్పు దాంతోపాటు పెరుగు ఒక 1/4 కిలో పెరుగు అయినా వేసుకోవచ్చు 1/4 కిలో పెరుగులు వేసుకొని వీటిని గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోండి సరేనా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోండి మా సొంతకు చెప్తుంటే చేస్తుంటారు సొంతకు హెల్ప్ చేయవానే ప్లీజ్ దీంట్లో అన్నీ ఏనా దొంగోడు టీ అడుగుతాడండి పక్కన వచ్చి టీ తాగేటప్పుడు చిన్నగా వస్తాడు టీ అడుగుతాడు సో పసుపు కారం ఇప్పుడు కాదు తర్వాత ధనియాల పొడి దాచిచెక్క పొడి లవంగాలు యాలకులు అవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నా అండి ఇట్లా రాసుకొని సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేయి ఇంకా వేయి ఇంకొక స్పూన్ వేయి 3 స్పూన్లు వేసి సరిపోద్ది పసుపు ఒక 1/4 చెంచాడు వేయి ఏం కాదు వెయ్యి ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేయి యాలకాయల పొడి ఒక 2 చిటికెలు వేయి చాలు లవంగాలు ఒక 2 చిటికెలు వేయి దాల్చిన చెక్క పౌడరు ఒక 5 చిటికెలు వేయి
ఇంకోటి నీ చిన్న చిటికెడు కదా. ఓకే, దాంట్లో కొత్తిమీర పుదీనా, పుదీనా మన చెట్టుది కోసుకురాపు కొంచెం, 4 గ్రాములు ఫ్రెష్గానే ఉంటుందిగా. ఉల్లాకుంది అసంత, కొత్తిమీర వేసి ఉల్లాకుంటా చూడు. కొత్తిమీర వేసావా? వెరీ గుడ్. ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకో. అంటే ఇంక అయిపోలేదు, సారీ. ఫ్రైడ్ ఆనియన్స్ మీరు మేమే రెడీ చేసి పెట్టుకున్నానండి. వీడియో మీకు వైడిటీవీలో ఉంటుంది అనుకుంటా. వైడిటీవీలో పెట్టినావా సింత? కరకరలు ఆడుతుంది. చాలు చాలు చాలు, సరిపోతుంది. పుదీనా ఆకులు ఉంటే తీసుకొని రా, వస్తే అది ఒకటి వచ్చి అయిపోద్ది. రావాలా? ఫాలో 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 ఫాలో. అయ్యో ఇక్కడే ఉంది, ఇటు సైడ్ చూపించచ్చు కానీ. అదిగో అదిగో ఉన్నాయి, ఆగు నాన్న ఒక్క నిమిషం. అయిపోయిందా? ఆగా. ఇప్పుడు దీవెనకి నువ్వు రెండు పెట్టేసి, నువ్వు ఒకటి పెట్టు, తను దీవెన నీకు ఇస్తుంది. నీకు నువ్వు ఫోర్త్ టేబుల్, ఫోర్త్ టేబుల్తో చేయాలి. నీకు థర్డ్ కొంచెం కట్ చేయి. అర్థమైందా దీవెనమ్మ? యో అన్న నీకు పెడుతుంది, నువ్వు అన్నకి పెట్టేసి కట్ చేయాలి. కట్ చేయాలి, కట్ చేస్తే బాగా వస్తుంది, గిల్లితే రాదు. అవి సరే, మరి కొంచెం చాలు. ఈ ముదురువి గిల్లు, ముదురువి సరే సార్, తొందరరా. వర్షం వచ్చింది, కెమెరా వచ్చింది. వెళ్ళాకు వెళ్ళాక వెళ్ళాకు లావు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది, పొట్ట తగ్గడానికి. ఏనాని చూస్తా వస్తున్నా. అనంత్ వాడికి ఒకసారి నేను రాయమన్నది రాస్తాడని చూడమ్మా. కడిగేసాయి, కడిగి మిక్సీలో వేసేసాయి. ఉల్లాకు మా ఇంటి ముందున్న ఊదోట నడిగేవో, మా ఇంటి పైన జరే. పెరిగేసావా? అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేయలేదు, పెరిగేయలేదు కదా. వేసేసా, వస్తుంది. అంటే తుప్పెర్లు పడతాయి కదా. ఓకే, సో పెరుగు కూడా వేసేసామా? ఎన్ని స్పూన్లు కాదు, వెయ్యి. తిరుగుద్దా మిక్సీ? ఎయ్యి వెయ్యి, ఎయ్యి ఎయ్యి, ఇంకోటి ఎయ్యి. అదే గ్రేవీ మొత్తం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎయ్యి వెయ్యి, పాకులో చాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఏమి చాలు ఇప్పుడు. ఇది ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మూత, దాని మీద నేను పెట్టనానే గిన్నెలో ఉందనుకుంటా. సరే, నేను అవి నువ్వు మిక్సీ పట్టు, ఇలా నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకుందామా. కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి, కట్ చేస్తా. చల్లగా ఉంది, వర్షం పడిందిగా.
చేయాలి గ్రైండర్ ఆఫ్ చేసుకో తో కన్ను చూడలే ఎదురంత చిన్న చీకటే ఏ తప్పులే అగినలు ఇవ్వండి ఇది దోస్పిడి గిన్నె కింద పెట్టుకో సో ఇప్పుడైతే నేను ఉడిగడ్డలు కట్ చేస్తున్నాను సౌండ్ వస్తుందా पुर्गुलो मटन शुभ्रे कड़ी पक्न पे कुर तुंदर अलपना चूप्द ఆయిల్ కరండు పావులు అంటే కుక్కర్ లో ఆయిల్ పై తేలుతదండి అందులో మటన్ కదా ఆల్్రెడీ కొంచెం ఫ్యాట్ ఉంటది దాంట్లో సో నూనెలో కొంచెం సాజీరా రెండు లవంగాలు దాల్చిన చెక్క ముక్క ఒక యాలుక బిర్యానీ ఆకు మీకు ఇంకా కావాలంటే పెరుగు బదులు కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను పెరుగు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వీటిని ఒక వన్ మినిట్ వేగనివ్వండి ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాయండి కొంచెం పసుపు వేస్తున్నాను ఎందుకంటే మనకి ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం గ్రేవీలో సో అందుకని కొంచెమే వేసాను ఇప్పుడు మనం ఇందులో గ్రేవీని వేసుకోవాలి కడి చేసి పెట్టున్నాను గ్రేవీ దీంట్లో మనకి వాటర్ వస్తాయి కదా కొంచెం వాటర్ వేసుకుని వేసుకోవచ్చు తర్వాత పేస్ట్ అవ్వదు సో ఇది అటుపక్క మనం ఉడుకుతూ ఉంటది లైట్గా ఇంకో పక్క మనం మటన్ని ఫ్రై చేసుకోవాలి అని చూపిస్తాను సింత దీపలి నాకు బౌల్ పేరు రావట్లేదు నాకు అదే ఉడికి రావట్లేదు అది ఇది లైటర్
సో ఇది సన్న మంట మీద ఇటు పక్క పెట్టేస్తున్నానండి అది అవుతూ ఉంటది వేడి అవుతూ ఉంటది సో ఇటు పక్క మనం మటన్ ని వేడి చేస్తున్నాం ఫ్రై చేస్తున్నాం ఇది నా ఫేవరెట్ కలర్ ఇది నేను చేసిన అనుకున్నది బాలే ఉంటది తెలుసండి అయితే అద్దరి బాగుంది ఎంత బా అనిపిస్తుందో దీని మీద వంట చేస్తుంటే ఫీల్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మీరు చిటికెడు దాల్చిన చెక్క వేసుకోవాలండి फ्लेवर चला बहुत सो इन इंदो मटन ऐडना वाटर वाटर ऐसी तुटो दीवा वाटर कड़ी सेम टाइम बोन्स सो बोन्स वेसको दलपरा అయితే దాంట్లో వేయడం కన్నా ఇలా కొంచెం నూనెలో మగ్గించుకొని వేస్తే ముక్క రుచిగా ఉంటుంది అన్నమాట పీస్ నేను దీని ఫస్ట్ హోమ్ లో బుక్ చేసుకున్నాది సెపరేట్ బౌన్స్ సెపరేట్ కావాలన్నప్పుడు ఎక్కువ వాళ్ళు నాకు అవార్డు కూడా ఇవ్వచ్చు తెలిసి వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్ చేస్తాను నేను బాగుంటుంది అంటే నాకు కట్టింగ్ అవంతా బాగా నచ్చుతుంది అన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తూ ఉంటాను త్వరలో వాళ్ళు పిలిచి నాకు అవార్డు ఇస్తారనుకుంటాను సో ఇప్పుడైతే ఇక్కడ ఇది మనకి చూసారు కదా పైన గ్రేవీ కొంచెం అంటుకుపోకుండా ఏం చేయాలి ఇంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ పచ్చితనం అదంతా కూడా ఏ సౌండ్ వస్తుందా సో ఇదైతే ఉడుకుతుంది ఇక్కడ అక్కడ అది సో మనకి వాటర్ క్వాంటిటీ మొత్తం తగ్గిపోయింది దాదాపుగా చూడండి చాలా వాటర్ వచ్చాయి కదా అవన్నీ తగ్గిపోయింది ఈ టైంలో మీరు ఏం చేయాలి కొంచెం కారం దీంట్లో యాడ్ చేసుకోవాలి
కారాని దృష్టిలో పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు వేసారు, ధనియా మసాలా దినుసులు వేసారు కాబట్టి ఇది సరిపోతుంది. పెరిగేసాం కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. సో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను, ఇంకా నేను ఉప్పు వేయట్లేదు. ఆల్రెడీ దాంట్లో వేసాము, దీంట్లో వేసాము, సార్ దాంట్లో వేసాం కదా ఇది కాదు. మసాలాలు వేద్దాం అనుకుంటారేమో, ఏం అవసరం లేదు. ఉప్పు అవసరం లేదండి, మళ్ళీ ఉప్పు వేయకండి దీంట్లో. మళ్ళీ అల్లం వెల్లిపాయలు వేద్దాం, మసాలా వేద్దాం అంటే అన్నీ ఎక్కువైపోతాయి. ఎక్క బాగా వేగుతుంది కదా, భలే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఎంత మంచిగా వేగిందో ఇలా వేగితే రిచి ఉంటుంది. ఎక్క అవునా, నేర్చుకో. వస్తున్నా ఆగు నాన్న, నాన్న వన్ మినిట్ అమ్మా ఆగు. ఎంతసేపు కలుపుతున్నానంటే మీకు తెలియని వాళ్ళు కూడా, వంట తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, ఇట్లా కలుపుతున్నాను. అయిపోయింది, ఒకసారి గ్రేవీ చూద్దాం. గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రేవీని షిఫ్ట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, గ్రేవీలోకి మటన్ పీసులు యాడ్ చేసుకున్నాం. చూసారా, పీస్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. మామిడి తొందర బగారా చేస్తా తినేస్తా, మధువాళ్ళు కూడా వచ్చాక మధువాళ్ళు మాతో పాటు తింటే తొందరగా వస్తే వాళ్ళతో పాటు తింటాము, లేదని ముందు మేము తినేస్తాము, వాళ్ళ వరకు కూర పక్కన పెట్టేస్తారు. సో ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే మనం ఎంతైతే వాటర్ పోస్తామో అంత వాటర్ దీంట్లో ఉండిపోద్దండి. సో సిట్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం మీడియం మంట మీద. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను చాలా ఈజీగా సింపుల్గా బగారా రైస్ అంతగా చేసి చూపిస్తానండి.
పెద్ద సైజు ఉల్లిగడ్డ నీటిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, పుదీనా లేదండి, కొత్తిమీర, అలానే బిర్యానీకి కావాల్సిన ఆకులు, బీన్స్, క్యారెట్ అండి, లవంగ, యాలక్కాయ, బిర్యానీ ఆకు. ఒక 3 గ్లాసులు కడిగి రైస్ ని పక్కన పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు నానటం వల్ల అన్నం అనేది ఒదిగా అవుతదండి. కుక్కర్ లో చేస్తున్నానండి, తొందరగా అయిపోతుంది. వినిపిస్తుంది వాయిస్? నెయ్యి ఎక్కడ పెట్టారు మమ్మీ? ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. డాల్డా ఉంటే డాల్డా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి, చిన్న స్పూన్ పెట్టారు నెయ్యిలో యోధా వాళ్ళు. కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, ఒక పావు. నా దగ్గర పావు ఉంటుంది ఆయిల్లో, అందుకని నేను ఎక్కువ పావు అని అంటానండి. ఒక పావు ఆయిల్ వేశాను. ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాయలు కూడా వేసానండి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ నెయ్యిలో మగ్గాలండి ఒక 2 నిమిషాల వరకు. ఒకసారి కలుపుకున్నామండి. నెయ్యిలో ఉల్లిగడ్డలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో శాజీరా వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల మన్నం వేసుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ వేయటం వల్ల అడుగంటినట్టే మాడిపోయింది కాబట్టి ఇప్పుడు వేసానండి. దాల్చిన చెక్క పోదండి, ఒక 1/2 స్పూను చిటికెడు, లవంగాలు పౌడర్ండి, ఒక 1/2 స్పూను. ఇది బిర్యానీ పువ్వు అన్ని అంటే బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ మేము పౌడర్ చేసి పెట్టుకున్నామండి. ఇది ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకోవాలి. మరాఠీ మొగ్గ, ఇంకా బిర్యానీ పువ్వు ఇవన్నీ మసాలా చేసుకున్నాం కాబట్టి నెయ్యిలో వేయంగానే మంచి వాసన అనేది వస్తుందండి. అలానే అల్లం పేస్ట్ అండి, ఒక 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని, నా దగ్గర పుదీనా లేదండి అందుకని నేను వేయలేదు, మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోండి. మీకు కలర్ కావాలంటే ఎల్లో కలర్ వేసుకోవచ్చు, కలర్ బదులు చిటికెడ్ పసుపు వేసుకుంటే సరిపోతుందండి. ఈ
నేను ఈ గ్లాస్ తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఇప్పుడు వాటర్ కొంచెం పోసుకోవాలండి 5 గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ग्लासल वाटर पूसको इन साल्ट वेवाली रू स्पून साल्ट वेसको रूम स्पून साल्ट वैसा उपगा उ बहुत रईस चिकेन मटन लोकना आलू कुर्मा वंकाय कुर्मा चाला बहुत बगार रईस अने मन नार्मल गिंड वे एसर अने सारी मरीन तरवा पोंग तरह बियानी वेवाली नीन इप्ड कुकर् वाबी एसर कागन अवसर ले कड़ी पेक बासमती रईस वेस्ना नी नार्मल बिह्य तो वं चूपस्ताजे बासमती रईस तस्कना खमेंकोचा मेम खम बिह्य चला बहुत वंटे स्मेल अदरपोदी बगार रईस अना चिकेन बिर्यानी अना मटन बिर्यानी अना రెండు విజిల్స్ వస్తే రైస్ ఉడికిపోయిద్దండి చాలా త్వరగా అవుతుంది కుక్కర్ లో ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ ఇంకా వచ్చినప్పుడు మనం ఈ కుక్కర్ లో వండి ఇలా పెట్టండి చాలా బాగుంటది అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు मूत पे रूम विजिल स्टवी पदवा दी सो कर्री आई सो हापी ब्राउनिश ब्यूटिफुल इला ब्राउनिश लाइक एंड कमेंट मर्चीपक मधुवा भोजन पेटाली सो सुंता चेसिना बगार रईस प्रेजर हेल्पन्ट ओके चूपिस्ता कोई बैग चूपिस्ता इपड़ी गाले चूदा अंदर चूस सूपर कद चल रहा पड़ पड़ गई इंका कदम ओके सो ये अन्टी मतलब टेस्ट चूसी मिगता वीडियो चाहिए थैंक यू नामा अना दीवेना स्पेशल एंट्री सर दंडरा बल्ला ड्रा नीवे वो चूड़क मैं इनका वाटर बन दीवेन राना ना
బయట చల్లగా ఉంది టీ ఆకసారి టీ బంద్ చేద్దాం అది ఏదన్న రిమోట్ ఏది అది కదలే జరగనమ్మా దీవెన్ ఆకలి అవుతుంది ఎంతసేపు అమ్మా మీరు వచ్చేది ఎంత ఆకలి అవుతుంది అనుకో దీవెన్ 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 వెనక్కి రారా ఆకలి అవుతుంది ఏయ్ సైలెన్స్ ఇవన్నీ కార్లో వచ్చిన కాల్ నొప్పులు ఎందుకు వస్తున్నాయి నీకు ఏమిట్రా చికెన్ ఫస్ట్ మదన్నే ఆతృతకి ఎదురు చూసింది ఉమ్మ కదా ఆకలి వాటర్ బాగా దూప అసలుకి నీకు ఆకలి 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 కాకపోతే తిన్నాను మరదలు బాగా పెట్టింది మధ్యాహ్నం నువ్వు పెట్టుకో నీ పెట్టుకుంటా నేను దేవుని గారు బిర్యానీ పెట్టుకోండి ఇదివరకు మాట్లాడు ఎవరు టేస్ట్ చూసేది దీవెన్ తిరుగుతే మాది ధైర్యం తిను మత్త మళ్ళీ చెప్పండి థ్యాంక్ యూ అండి బాబాయ్ అమ్మా చెప్పిందా మంచిగా